గైస్ పీకేఎల్ లో ఎక్కువగా మనను ఎంటర్టైన్ చేసేది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడర్సే మరి మీకు పీకేఎల్ లో రైడర్స్ అంటే ఇష్టమా లేదా డిఫెండర్స్ అంటే ఇష్టమా అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలిపండి మరి పీకేఎల్ సీజన్ టెన్ కి ఆన్సోల్డ్ అయిన సూపర్ స్టార్ రైడర్స్ ని ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం నెంబర్ వన్ దీపక్ నర్వాల్ దీపక్కి పీకేఎల్ లో చాలా అనుభవం ఉంది చాలా ఫ్రాంచైజీలు కూడా ఇతను ఆడడం జరిగింది ఇతని రైడింగ్ స్టైల్ కూడా సూపర్ గా ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇతను కూడా పీకేఎల్ లో మంచి సక్సెస్ఫుల్ రైడర్ అయితే ఇతన్ని ఈ సంవత్సరం ఏ టీం అయితే కొనలేదు ఇంకా సెకండ్ ప్లేయర్ మహేంద్ర గణేష్ రాజ్పూత్ ఇతను కూడా ఒక టాల్ మంచి రైడర్ ఇతను ఎక్కువ పీకేఎల్ మ్యాచెస్ ఆడకపోయినప్పటికీ ఎక్కువ సీజన్లు ఆడటం జరిగింది అంటే ప్రతి టీమ్ లో కూడా ఇతన్ని రిజర్వ్ గానే పెడతారు అయినప్పటికీ సబ్చువేషన్ ద్వారా వచ్చి మానవడు ప్రతిసారి అదర్ కొట్టే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇతను టాల్ రైడర్ కాబట్టి పాయింట్స్ ఈజీగా వస్తాయి అయితే ఈ ప్లేయర్ కూడా పీకేఎల్ సీజన్ టెన్ కి అన్సోల్డ్ అయ్యాడు ఇంకా నెంబర్ త్రీ పవన్ కడియాన్ ఇతను కూడా పీకేఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఫ్రాంచైజీలకి ఆడిన అనుభవం కూడా ఉంది ఇతను ఒక లెఫ్ట్ రైడర్ కావడంతో ఇతనికి పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి ఇంకా అలాగే మనోడు కూడా టాల్ రైడర్ అయితే ఇతన్ని కూడా కొనడానికి ఏ టీము ముందుకు రాలేదు నెంబర్ ఫోర్ ప్రశాంత్ కుమార్ రాయ్ మనోడు ఇతని కెరీర్ మన తెలుగు టైటన్స్ లోనే స్టార్ట్ చేశాడు మన తెలుగు టైటన్స్ లో ఆడిన సీజన్ మాత్రం పీకేల్ లో ఇతనికి మంచి పేరు వచ్చింది ఇంకా తర్వాత వేరు వేరు ఫ్రాంచైజీలకి ఇతను ఆడడం జరిగింది ఇతను కూడా మంచి టాలెంట్ ఉన్న లెజెండరీ ప్లేయర్ అని చెప్పాలి అయినప్పటికీ ఇతన్ని పీకేల్ సీజన్ తనకి ఏ టీం కూడా కొనడానికి ముందుకు రాలేదు నెంబర్ ఫైవ్ రిశాం డేవడిగా ఇతను గురించి మీకు కొత్తగా ఏమీ చెప్పకర్లేదు యూముమ్మ సీజన్ టూ లో చాంపియన్స్ అయినప్పుడు రిషాంక్ డేడిగా పాత్ర కూడా కీలకం ఇంకా అలాగే యూపీస్ కి కూడా కొన్ని సంవత్సరాలు ఆడాడు ఇంకా అలాగే మన ఇండియా టీం గాడిన అనుభవం కూడా ఉంది ప్రజెంట్ ఇతను కామెంటేటర్ గా చేస్తున్నాడు అయితే ఇతను పీకేఎల్ సీజన్ టెన్ కు వస్తే ఏ టీం కూడా ఇతను కొనడానికి ముందుకు రాలేదు నెంబర్ సిక్స్ సుకేష్ హెగ్డే సుకేష్ కూడా తన కెరియర్ ని మన తెలుగు టైటెన్స్ లోనే స్టార్ట్ చేశాడు ఇతను కూడా మన తెలుగు టైడెన్స్ ఆడినప్పుడు పీకేఎల్ లో మంచి పేరు వచ్చింది దాని తర్వాత వేరు వేరు ఫ్రాంచైజీలకి ఇతను ఆడాడు ప్రతి సీజన్ కూడా పర్వాలేదు అనిపిస్తాడు మెయిన్ గా చెప్పాలి అంటే బెంగాల్ వారియర్స్ చాంపియన్స్ అయ్యారు అంటే దానిలో ఖచ్చితంగా కీలక పాత్ర ఇతనిదే అయినప్పటికీ ఇతని కొనడానికి ఏ టీము ముందుకు రాలేదు నెంబర్ సెవెన్ నితిన్ తోమర్ ఇతను కూడా ఒక మంచి ఆల్రౌండర్ లెఫ్ట్ రైడింగ్ తో ఆధార్ కొట్టేస్తాడు ఇండియా టీం కూడా ఇతను ఆడడం జరిగింది ఇతనికి పీకేఎల్ లో మంచి అనుభవం ఉంది ఒక సీజన్ ఆక్షన్ లో ఇతనే ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయితే పీకేఎల్ సీజన్ టెన్ కి ఇతను కొనడానికి ఏ టీము ముందుకు రాలేదు నెంబర్ ఎయిట్ నీలేష్ ఆలుకే ఇతన్ కెరియర్ కూడా మన తెలుగు టైటెన్స్ లోనే స్టార్ట్ చేశాడు తెలుగు టైటెన్స్ లో ఆడిన ప్రతి సీజన్ కూడా నీలేష్ ఆలు అదర్ కొట్టే పర్ఫార్మెన్స్ చేసేవాడు రాహుల్ చౌదరికి సపోర్టింగ్ రైడర్ గా ఉండి పీకేఎల్ సీజన్ ఫోర్ లో తెలుగు టైటెన్స్ సెమీఫైనల్ కి వెళ్లారు అంటే దానిలో ఇతని పాత్ర కూడా ఉంది ఇంకా దాని తర్వాత జైపూర్ కాడాడు ఇంకా లాస్ట్ రౌండ్ సీజన్ నుంచి నీలేష్ ని కొనడానికి ఏ టీము ముందుకు రావట్లేదు నెంబర్ నైన్ రోహిత్ కుమార్ రోహిత్ కుమార్ గురించి కూడా మీకు అందరికీ తెలిసిందే ఇతనికి పీకేఎల్ లో చాలా అనుభవం ఉంది సీజన్ సిక్స్ లో బెంగళూరు బుల్స్ ఛాంపియన్స్ అయినప్పుడు మన రోహిత్ కుమారే కెప్టెన్ ఇతను ప్లేయర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా మంచి సక్సెస్ఫుల్లే అయితే ఇతనికి కూడా లాస్ట్ రౌండ్ సీజన్ నుంచి డిమాండ్ తగ్గిపోయింది పీకేఎల్ సీజన్ టెన్ కి కూడా రోహిత్ కుమార్ ని ఏ టీము కొనడానికి ముందుకు రాలేదు ఇంకా నెంబర్ టెన్ మోను గోయత్ మోను గోయత్ సీజన్ ఫైవ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు పట్నా పైరట్స్ ఛాంపియన్స్ అయ్యారు అంటే ఇతని పాత్ర కూడా చాలా ముఖ్యం ఇంకా దాని తర్వాత నుంచి మోనోగోయిత్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ వచ్చింది లాస్ట్ సీజన్ లో ఇతని తెలుగు టైటన్స్ కొనడం జరిగింది పీకేల్ సీజన్ టెన్ అయితే ఇతన్ని ఎవరు కొనడానికి అయితే ముందుకు రాలేదు గ్యాస్ పీకేల్ సీజన్ టెన్ కి అన్సోల్డ్ అయిన టాప్ టెన్ రైడర్స్ వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు లేకపోతే పీకేఎల్ ఉండేది కాదు ఈసారి పీకేఎల్ సీజన్ టెన్ కి వీళ్ళు లేరు పీకేఎల్ ఫ్యాన్స్ అందరికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అన్సోల్డ్ అయిన ప్రతి ప్లేయర్ ని సీజన్ స్టార్ట్ అయ్యే లోపైనా పర్లేదు సీజన్ స్టార్ట్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ ఇది వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే